శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో కూనంనేని తనదైన శైలిలో మాట్లాడారు. రాష్ట్రంలో మూడో వంతు కమ్యూనిస్టులే ఉన్నారని, కమ్యూనిస్టుల సపోర్ట్ లేకుండా ఏ పార్టీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే పార్టీలకు తమ మద్దతు ఉంటుందని, అందులో భాగంగానే టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నామని కూనంనేని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్పై కూడా కూనంనేని విమర్శలు చేశారు. గవర్నర్ తన డ్యూటీ తాను చేయాలని అన్నారు. ఇక ఈ అభినందన సభలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు. కూనంనేని సాంబశివరావుకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.